పశ్చిమ గోదావరి జిల్లా పోలసానిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసిన భర్త మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాడు. 5 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు శ్రీనును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపడంతో తన భార్యను హత్య చేసినట్లుగా అంగీకరించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలసానిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసిన భర్త మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాడు. 5 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దీంతో నిందితుడు శ్రీనును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపడంతో తన భార్యను హత్య చేసినట్లుగా అంగీకరించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి చెప్పండి. శివ, జమడల మండలం పోలసానిపల్లిలో జరిగినటువంటి ఈ దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. భర్త కోట శ్రీనివాస్ తన భార్య రామలక్ష్మిని మృతి అనుమానపూర్వ రీతిలో మృతి ఉంది. మృతి చెందినటువంటి మృతదేహాన్ని ఇంటి వద్దే పాతిపెట్టాడు. ఉప్పు పాత్ర వేసి ఏదైతే నీళ్ల కోసం ఉంచినటువంటి ఒక తొట్టిను ఏదైతే నా ఇంటి వద్ద 3 వారాలు ఉన్నటువంటి ఒక గుంటలో తవ్వి పాతి పెట్టాడు. అయితే 3 రోజుల తర్వాత దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి నిలదీయడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత భీమడోలు పోలీసులు ఆ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసినటువంటి పరిస్థితి ప్రస్తుతం కేసు నమోదు చేసి నిందితుడైనటువంటి భర్త కోట శ్రీనివాసును అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ సంఘటన చోటు చేసినట్లుగా కుటుంబ సభ్యులు అందిస్తున్నటువంటి సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే భర్త తరపు బంధువులు ఉరుకోసుకుని ఆత్మహత్య చేసిందని ఒక అనుమానాస్పద రీతిలో ఒక విషయాన్ని అయితే వెల్లడించారు. మొత్తం మీద భర్త వల్లే ఈ భార్య మృతి చెందింది, రామలక్ష్మి మృతి చెందింది పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేట తెల్లడంతో తెల్లడవడంతో కేసు నమోదు చేశారు. మొత్తం మీద ఈ సంఘటన కారకులైన వారు, ప్రోత్సహించిన వారు పైన కూడా చర్యలు ఉంటాయని పోలీసులు కొద్దిసేపటి క్రితం వెల్లడించినటువంటి పరిస్థితి. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతోంది. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఏమి